హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి మనకు ఇంకా లేట్ అనేది అవుతుందన్నమాట మనకి యాక్చువల్గా జూలై థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని చెప్పారు కానీ బట్ అది మనకైతే చేంజ్ అయిందనమాట వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటన్న దాని గురించి మనం ఇన్డెప్త్గా వీడియో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ వచ్చేసినట్టయితే మెయిన్ ఒకటి ఫ్రాంక్ చెప్పాలి ఏంటంటే మనకు జూలై థర్టీ ఫస్ట్ అనేవి రిలీజ్ అవ్వవు అనమాట ఇదైతే మైండ్లో ఫిక్స్ అవ్వండి ఇక్కడ వీళ్ళు మనకి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఒకసారి చూసినట్టయితే మనకి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా కమిటీ వేశారు కమిటీ ఏదైతే నివేదిక ఇస్తారో దాని ప్రకారం రిజల్ట్స్ ఇస్తారని అట్లా కమిటీ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం మనకైతే ఎఫ్ఏఎస్ కావచ్చు స్లిప్ టెస్ట్ కావచ్చు ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఎఫ్ఎస్ కానీ స్లిప్ టెస్ట్ కానీ ఏవైతే మార్క్స్ ఉన్నాయో వీటిని ఇంకా స్కూల్స్ నుంచి అయితే కలెక్ట్ చేస్తారు ఈ ప్రా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వలేదు అని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇలా ప్రాసెస్ కంప్లీట్ అవ్వనప్పుడు మనకి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా లేవు కదా అందుకని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇంకా ఒక వన్ వీక్ అయితే టైం పట్టవచ్చు మేము ఇంకా రిజల్ట్స్ ఇవ్వడానికి అని కూడా మనకైతే అప్డేట్ చేస్తున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజు అయితే రిజల్ట్స్ రిలీజ్ అవ్వవు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బట్ మనకి ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ ఒక వన్ వీక్ అని వీళ్ళైతే మనకి చెప్పారు కదా దాని ఒక ప్రకారం మనం చూసుకున్నట్టుగా ఆగస్టు ఫస్ట్ వీక్లో ఎండింగ్లో రిలీజ్ అయ్యే రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్గా అప్పుడు కూడా రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అని వీళ్ళు ఎక్కడ కూడా కన్ఫర్మ్గా అయితే చెప్పట్లేదు కాబట్టి మనకు సెకండ్ వీక్లో మేబీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు నేనైతే అనుకుంటున్నాను అనమాట కాబట్టి మెయిన్గా ఈ ప్రాసెస్ అంతా త్వరగా పూర్తి అవ్వాలని మనం అయితే అనుకుందాం త్వరగా రిజల్ట్స్ వచ్చినట్టయితే మనకు పాలిసెట్ అప్లై చేసే వాళ్ళు చాలా మనకైతే పాలీసెట్ అప్లై చేసే వాళ్ళకు కూడా డెడ్ లైన్ మనకు థర్టీన్త్ ఆగస్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఎంత త్వరగా రిజల్ట్స్ వచ్చినట్టయితే వాళ్ళు అంత త్వరగా హాల్ టికెట్స్ కూడా కలెక్ట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చెప్పిన డేట్ కంటే కొంచెం త్వరగానే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను బట్ అదో ఫ్యూచర్లో అయితే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా ఫర్దర్గా ఏమైనా చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రెజెంట్ చేస్తాను మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో వీడియో అయితే లేట్ అవ్వచ్చు అది కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు బట్ దానికైతే మ్యాక్సిమం అయితే సారీ అయితే చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్టానికి యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి